Hi, hello everyone. What's up, guys? My name is Vishnuvardhan. I'm your boxing and kickboxing coach. Welcome to my channel, Shadow Boxing Studio. Guys, ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకే? అట్లాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే కనుక నేను మీకు ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ నేను ఇప్పుడు మంచి వేస్తున్నాను అనుకుంటున్నాను, ఇంకా మంచి మంచి కంటెంట్ ఫ్యూచర్లో ఇంకా మంచివి పెడతాను, ఓకే? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ప్రతిరోజు మనం బాక్సింగ్ పంచెస్ నేర్చుకుంటాం కదా, పంచెస్ ఎట్లా కొట్టాలో. ఈరోజు ఇంకొక మెయిన్ టాపిక్ కూడా ఉంది, రింగ్ మీద ఓన్లీ పంచింగే కాదు బ్యాటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అపోనెంట్ చేసిన పంచేసి మనం ఇట్లా డిఫెండ్ చేసుకోవడమే కాదు, ఇట్లా బ్యాట్ చేయడం, పక్కకి మిస్ చేసుకోవడం అట్లా కూడా చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. సో అదే టైంలో మనం బ్యాటింగ్ ఎట్లా చేయొచ్చు నేర్చుకుందాం. అండ్ ఈ వీడియో ఇంకోటి ఏంటంటే, మీరు ప్రాక్టీస్ చేయడానికి మీ అపోనెంట్ మీరు చూపి నేర్పించారంటే కనుక మీకు ప్రాక్టీస్కి ఇంకా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది, ఓకే? సో అందుకని నేను ఇప్పుడు మీకు ప్యాడింగ్ ఎట్లా చేయాలో చెప్పేస్తాను, ఓకే? సెలవు, ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతాం సో లేకుండా. ఫస్ట్ ఏంటంటే, ప్యాడింగ్ చేయడానికి కామన్గా మీకు కావాల్సిన ప్యాడ్స్ కావాలి. సో ఈ ప్యాడ్స్ వచ్చేసరికి మీకు 500 రేంజ్ నుంచి ఉన్నాయి, ఇంకా తక్కువ రేంజ్ నుంచి ఉన్నాయి. నేను మీకు తక్కువ రేంజ్వి, ది బెస్ట్వి, లేదా మీకు మంచివి, 1000 రూపీస్ లోపల ఉన్నవి మంచివి నేను కింద డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను. మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు కొనుక్కోవచ్చు. డైరెక్ట్గా అమెజాన్ లింక్ అని ఫ్లిప్కార్ట్ లింక్ అని పెడతాను, చూడండి, బెస్ట్ ఏమున్నాయి. ఇవైతే రింగ్ ఫైట్ నేను కొని దాదాపు ఒక 2 ఇయర్స్ దాకా అవుతుంది. ఈ ప్రైస్ వచ్చేసరికి అప్పుడు కొన్నప్పుడు 800 ఆ లోపలే ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఉన్నాయో తెలియదు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, బట్ ఇక్కడ పై పైన లేచిపోయింది. బట్ క్వాలిటీ ఫస్ట్ క్లాస్లో ఉంది, అట్లాగే ఉంది, కొంచెం లూజ్ అయింది. నేను మీకు ఇట్లానే మంచిగా ఉండే పెడతాను. ఇట్లా మీకు గ్లౌస్ తెలుసు కదా, ఫ్యూచర్ ఇంకా గ్లౌస్ అన్ని నేను చెప్పుకుంటాను, ఓకే? ఇంకా మన వీడియో చేసేద్దాం. సో ఇప్పుడు ప్యాడింగ్స్ ఉన్నాయి కదా, ప్యాడింగ్ మన ఫస్ట్ కామన్గా చేసే పంచ్ ఏంటి, జాబ్. జాబ్ పంచ్ మన అపోనెంట్ అటాక్ చేస్తున్నప్పుడు మనం ఎట్లా బ్లాక్ చేసుకోవాలి, ఓకే? సో దీని బ్లాకింగ్ పనికోసం, రింగ్ మీద ప్యాడింగ్ పనికోసం ఎట్లా అంటే, ఇవే గ్లౌస్ అనుకుని ఫస్ట్ అస్యూమ్ చేసుకోండి. అపోనెంట్ గాడ్ పెట్టినప్పుడు, ఫస్ట్ 1-2 మనం ఇట్లా బ్లాక్ చేసుకుంటాం. ఇదే విధంగా మనం బ్లాక్ చేసుకుంటూ ఉంటావా, సైడ్కి మిస్ చేసుకోవాల్సి వస్తుంది, మనం గాడిని పక్కతో వేయాల్సి వస్తుంది, అటాక్ చేయాల్సి వస్తుంది, ఓకే? సో అట్లాగే ఇప్పుడు ఇంకొక టెక్నిక్ ఏంటంటే, అప్పుడు ఇది గ్లౌజ్ అనుకోండి, కొట్టండి మీరు ఒకసారి, మళ్ళీ కొట్టండి ఇట్లా అనమాట, మళ్ళీ కొట్టండి. మీరు ఇంతకుముందు కౌంటర్ పంచ్ చెప్పారు కదా, అట్లా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది, ఓకే? ఫస్ట్ ప్యాడింగ్ చేయాల్సినప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ఇట్లా ప్యాడింగ్ పెట్టినప్పుడు అపోనెంట్ హిట్ చేసినప్పుడు కొట్టండి, ఇట్లా ఇట్లా పెట్టకూడదు, నార్మల్గా పెట్టండి. ఇట్లా కొట్టినప్పుడు ఏంటంటే వెనక్కి వెళ్ళిపోతుంది ప్యాడ్, అప్పుడు మనకి షోల్డర్ జాయింట్ పోతుంది, అపోనెంట్కి కొట్టినట్టు ఎఫెక్ట్ చూపిద్ది. అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు మీ తర్వాత ట్రైనింగ్ ఇస్తారు, అతను కూడా మీకు కూడా కొట్టినట్టు అనిపించదు దేనని హిట్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు మనం ఎట్లా చేయాలంటే, చూడండి ఫస్ట్ 1 చూసారు కదా, ఏం లేదండి, జస్ట్ అపోనెంట్ కొడుతున్నప్పుడు మీరు జస్ట్ దాన్ని మీరు అలర్ట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఓకే? మీరు అలర్ట్గా యాక్టివ్గా లేనప్పుడు ఏమవుతుంది అంటే వెనక్కి వెళ్ళిపోతే మీకు షోల్డర్ జాయింట్ డ్యామేజ్ అవుతుంది, ఓకే? చూడండి 1-1-1-1 అపోనెంట్ పంచ్ చేసినప్పుడు జస్ట్ సింపుల్గా మనం మళ్ళీ ముందు కనకూడదు, అట్లాగే ఉంచకూడదు, ఓకే? జస్ట్ ట్యాప్ అన్నమాట, అలర్ట్గా ఉండి మనం ఫస్ట్ జస్ట్ కొంచెం ఉంది, చూడండి 1 మీరు కొంచెం బిగించాల్సి వస్తుంది, ఓకే? బిగించిపోయినా కానీ నార్మల్గా ఫ్రీగానే 1-1-1-1-1 చూసారు కదా, నేను కాదు కొంచెం పైకి పెట్టుకోండి, మీ హెడ్ ఈ సైజ్లో పెట్టుకోండి. చాలామంది ఏం చేస్తాను, ఇట్లా పెడతారు లేదా ఇట్లా పెడతారు. ప్యాడింగ్ ఎప్పుడు ఇట్లా ఇట్లా కానీ ఇట్లా కానీ పెట్టకూడదు, జస్ట్ ఇట్లా మనం గాడింగ్ పెట్టినట్టే పెట్టాలి, ఓకే? ఇది టెక్నిక్ అన్నమాట. 1-2-1-2-1-2-1-2 ఓకే, ఇట్లా అనమాట. అపోనెంట్ కూడా, సారీ, మీరు ప్రాక్టీస్ చేయించే వ్యక్తి కానీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ప్యాడ్స్ మీద ఎక్కడ హిట్ చేయాలంటే ప్యాడ్కి సర్కిల్ ఉంటుంది, ఈ పై పాటలో కాదు కింద పాటలో కాదు, ప్యాడ్కి మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది, ఓకే? దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వీటికి ఇంకోటి ఫోకస్ ప్యాడ్స్ అని కూడా అంటారు, ఓకే? ఈ ఫోకస్ చేయడానికి ఇక్కడ లోగో కానీ ఇక్కడ ఒక రౌండ్ సర్కిల్ కానీ ఏదో ఒకటి పెడతారు, దాని మీద మనం హిట్ చేయాల్సి వస్తుంది. పైన కింద ఎక్కడ హిట్ చేసినా కానీ మీకు కొట్టినట్టు ఫీల్ ఉండదు, ఓకే? మీకు కూడా ప్యాడ్స్ పట్టినట్టు కూడా ఇబ్బందిగా ఉంటుంది, ఓకే? చలో మళ్ళీ చూడండి 1-1-1-2 చూసారా, నేను ఎట్లా చేస్తాను, జస్ట్ సింపుల్ 1-2 అప్పుడు హిట్ చేసినప్పుడు స్లోగా కూర్చోండి 1-1-2-1 ఓకే, జస్ట్ నేను జస్ట్ ఇట్లా ముందు జస్ట్ ఇట్లా ముందుకు అన్నాను, నేను బ్లాక్ చేస్తాను. బ్లాక్ చేసినప్పుడు అంటే అపోనెంట్కి దాన్ని హిట్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. అంటే మీరు ప్రాక్టీస్ చేయించిన వాళ్ళకి కానీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ, ఓకే? ఇప్పుడు 1-2 చూసాం కదా, హుక్ చూద్దాం. హుక్ పంచ్ ఎక్కడ కొడతాము, నార్మల్గా ఇట్లా ఇట్లా తిప్పి కొడతాం కదా, హుక్ పంచ్కి అపోనెంట్కి మనం అంటే
మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ చెప్పించే వ్యక్తికి కానీ మీరు బ్లాక్ చేయాలంటే కనుక ఇదన్నమాట పొజిషన్. ఓకే, మీరు ఇట్లా పెట్టినప్పుడు నార్మల్ ఇట్లాగే పెట్టారనుకోండి ఏమవుతుంది, అప్పుడు కట్టి కొట్టడం కొంచెం చూసారు ఇట్లా వెళ్ళిపోతుంది. ఇట్లా వెళ్ళినప్పుడు మీకు జాయింట్స్ పోతాయి. నేను ఇందాక చెప్పినట్టే కొంచెం దీన్ని ముందుకు పెట్టండి, బ్లాక్ చేసుకోండి. మీ దగ్గర కొంచెం ఒట్టి నొక్కాల్సి వస్తుంది ముందుకు. అపోనెంట్ మీరు అంటే రెండు ఒకేసారి అవ్వాలి, కొలైడ్ అవ్వాలి, రెండు ఒకే టైంలో జరగాలి. ఓకే, చలో మీరు ముందు వెళ్ళినా అపోనెంట్ లేట్ అయినా కానీ మళ్ళీ మీకే కొంచెం ఇబ్బంది ప్యాడ్ పడుతున్న వాళ్ళకి. ఓకే, చూసారు కదా ఇది ప్యాడింగ్ జస్ట్ సింపుల్ ఏం లేదు, జస్ట్ ఇట్లా ముందుకి ట్యాప్ చేయడం. ట్యాప్ మరి బలవంతంగా నొక్కకూడదు, నొక్కితే అప్పుడు వెనక్కి తగ్గదు. ఓకే, సో ఇది హుక్ అన్నమాట. ఇప్పుడు అప్పర్ కట్ నేర్చుకో. అప్పర్ కట్ ఎట్లా కొట్టిన, కింద నుంచి పైక్ కదా. అప్పర్ కట్ రెండు విధాలుగా కొట్టచ్చు, అంటే టూ పార్ట్స్కి, ప్రతి పంచ్ టూ పార్ట్స్ టూ ప్లేసెస్లో కొట్టచ్చు, అంటే ఒకటి బాడీకి ఒకటి ఫేస్కి. అప్పర్ కట్ కూడా అంటే ఒకటి బాడీ త్రీ పార్ట్స్ కింద కొట్టచ్చు. ఎట్లా అంటే ఒకటి లివర్లో కొట్టచ్చు అనమాట, లివర్లో ఈ పార్ట్స్లో కొట్టచ్చు, ఒకటి చెస్ట్ దగ్గర కొట్టచ్చు, ఒకటి ఫేస్కి ఇక్కడ కొట్టచ్చు. ఓకే, అప్పర్ కట్ ఇదే అప్పర్ కట్ అనమాట. ఫస్ట్ మనం లివర్ అప్పర్ కట్కి ఎట్లా కొట్టాలో చూద్దాం. ఫస్ట్ లెఫ్ట్ నుంచి చూద్దాం, చలో. ఓకే, మీకు అప్పర్ కట్ కొట్టడం అట్లా మేము ప్రీవియస్ పంచెస్లో చెప్పాను, లేకపోతే కనుక ఎండ్ స్క్రీన్స్లో పెడతాను, లేదా ఐ కార్డ్స్లో కనుక అట్లాంటి పంచెస్ నేను పెట్టి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం ప్యాడింగ్ చూద్దాం అప్పర్ కట్కి. అప్పర్ కట్ కూడా మీరు కింద ఇట్లా ట్యాప్ చేయాల్సి వస్తుంది. ఓకే, ట్యాప్ అంటే పంచ్ వచ్చేటప్పుడు మీరు కొలడాలి, రెండు ఒకేసారి జరగాలి. ఇట్లా ఇట్లా ఢీకొనాలి మన ప్యాడింగ్ గ్లౌస్ని, అప్పుడు మాత్రమే కరెక్ట్గా వస్తుంది. ఇది ఎట్లా అంటే చూడండి, బాడీ అప్పర్ కట్కి ఒక హ్యాండ్ ఇట్లా పెడితే అపోనెంట్ అంటే మీరు ప్రాక్టీస్ చేయించే వ్యక్తి కిందకి బెండ్ అవుతాడు. బెండ్ అయినప్పుడు సైడ్కి ఇట్లా బెండ్ అయినప్పుడు ఇట్లా కొడతాడు. ఓకే, చలో. ఇదేంటి యాంకిల్ అనమాట. ఇప్పుడు చెస్ట్కి చూద్దాం, బాడీకి ఇక్కడ కరెక్ట్గా ఈ పార్ట్లో కామన్. మళ్ళీ జస్ట్ వెళ్ళి మళ్ళీ చూసారు కదా, నేను జస్ట్ ట్యాప్ చేస్తున్నాను, కొడుతున్నాను ఆపోజిట్. ఓకే, ఇప్పుడు ఫేస్కి చూద్దాం. ఓకే, ఫేస్ కన్నా ఈ టైం ఈ ప్లేస్కి వస్తుంది. మళ్ళీ ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందాం, ప్యాడింగ్ నేర్చుకున్నాం కదా పంచెస్కి. గైస్ నేను ఒక స్కెడ్యూల్ ప్రిపేర్ చేశాను, మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే, ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ చెప్తాను. ఒకరోజు బాక్సింగ్, ఒకరోజు కిక్ బాక్సింగ్, ఒకరోజు సెల్ఫ్ డిఫెన్స్, ఒకరోజు ఫిట్నెస్, ఒకరోజు హెల్త్ టిప్స్, ఒకరోజు ఎట్లా ఎట్లా చెప్తాను. సో అవేంటి నేను స్కెడ్యూల్ నేను మీకు స్క్రీన్ మీద చూపించేస్తాను, చూసేయండి. ఓకే, సో ఇది వ్యూవర్స్, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ప్రతి ఒక్కరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రిప్షన్ కౌంట్ చాలా తక్కువలో ఉంది, 5000 సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే నేను మీకు గివ్ అవే పెడతాను. 5 సబ్స్క్రైబర్స్కి 5 పేర్స్ ఆఫ్ బాక్సింగ్ గ్లౌస్ విత్ హ్యాండ్ రాప్స్ నేను ఇస్తానన్నమాట గివ్ అవే కింద. సో మీకు కనుక నచ్చితే, మన ఛానల్ నచ్చుతుంటే కనుక నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నేను అందరిలాగా నా స్టూడియోకి ఇంత డొనేట్ చేయండి, నేను డెవలప్ చేసుకుంటానని చెప్పట్లేదు. ఒక మొబైల్తో చిన్న మైక్ తోటి నాకు ఎవరైనా లేకపోయినా కానీ నేను అక్కడ ఓపెన్ గ్రౌండ్లో నేను క్లాసెస్ చెప్తున్నాను. ప్రతిరోజు వీడియో పెట్టడం ట్రై చేస్తాను. ఒకరోజు ఏదైనా ఎన్విరాన్మెంట్ మాకు డిస్టర్బ్ అయినా, ఒక ఈ 3 డేస్ నుంచి మాకు వర్షాలు ఉన్నాయి ఒంగోలు, అందుకని వీడియో షూట్ చేయలేకపోయాను. సో ఏదో ఒక ఇష్యూ వల్ల షూట్ చేయలేదు, బట్ నేను నా వల్ల నేను ట్రై చేస్తున్నాను. ఇది వ్యూవర్స్, థ్యాంక్ యూ. స్టేట్ ఇంటూ షాడో బాక్స్ స్టూడియో, బాయ్, కీప్ వాచింగ్, టేక్ కేర్.